कम्युनिस्ट पार्टी ऑफ इंडिया मार्क्सिस्ट चाला चोटला सैंपल सर्वेस निर्वहिंचर स्पॉट सर्वेस निर्वहिंचर वार निर्वहिंचन प्रति सर्वे लो कूडा नूट की तोंबई शातम तोंबई शातम पेंशन विद्युत चार्जीलु तग्गिंचवलसिन अवसरम एंतैना उंदी अनी नूट की तोंबई तोंबई शातम चेबिते इदी प्रजाभिप्रायं कादा वारु चेसिन सैंपल सर्वे मीद मीकु नम्मकं लेकपोते मुख्यमंत्री गारु मी इष्टं वच्चिन विधंगा सैंपल सर्वे निर्वहिंचंडि रेफरेंडमो पीपल्स ओपीनियनो మొత్తం రాష్ట్రమంతా తీసుకుంటే తీసుకోవడానికి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కనీసం మీకు ఇష్టం వచ్చిన విధంగా రాష్ట్రానికి సంబంధించిన అన్ని పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కరు ఒక రోజు నిర్దేశించిన రోజున ఒక బ్యాలెట్ పెట్టి వారికి ఇష్టం వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఆ బ్యాలెట్లో ఓట్లు వేయండి. దానికయ్యే బ్యాలెట్ పేపర్ ఖర్చు కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటుందని అన్నా మీరు ప్రజాభిప్రాయం తీసుకోవడానికి సిద్ధపడలేదు అధ్యక్ష. ఆ విధంగా ప్రజాభిప్రాయం ఏ విధంగా అయినా ఉండని మేము 5 సంవత్సరాల కోసం అధికారంలోకి వచ్చాం. మా ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరిస్తాం. ప్రతిపక్షాలు నోర్లు నొక్కడానికే మేము ఉన్నాం అని మాట్లాడుతుంటే ఇది న్యాయం కాదు. ఇది ప్రజల యొక్క వాక్కును ప్రజల యొక్క మాటను వినవలసిన అవసరం ప్రభుత్వానికి చాలా ఉంది అని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా వీలు కాలేదు. ఈ 49వ తారీఖున అసెంబ్లీ మొదలవుతే అధ్యక్ష మేము అసెంబ్లీలో కూడా మా వాణి కాదు అధ్యక్ష ప్రజల వాణిని వినిపించడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేశాం. 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఎన్ని రకాలుగా మేము ప్రయత్నం చేసినా ప్రభుత్వం తన మొండి వైఖరి మార్చుకోలేదు అధ్యక్ష. ప్రభుత్వం తన మొండి వైఖరి మార్చుకోకపోతే మేము మాట్లాడిన మాటలు వినపడటం లేదు. ఇంతకుముందు ఎన్ని రకాల ఎన్ని చిన్న రకాలైన సమస్యలు వచ్చినా రాష్ట్రానికి ఆల్మట్టి లాంటి పెద్ద సమస్య కూడా కాదు అధ్యక్ష. అడవిలో దొరికే వెదురు బొంగులు ఏ విధమైన పద్ధతుల్లో ఏ ఫ్యాక్టరీలకు ఇవ్వాలా అనే విషయాన్ని కూడా చర్చించడానికి ప్రతిపక్ష పార్టీలందరినీ పిలిచి ఏ విధంగా చేద్దామని అడిగేంత ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉన్న ముఖ్యమంత్రి వన్ వే ట్రాఫిక్ లు ఏ పక్క నుంచి పెట్టాలి ఎలా పోవాలి ఎలా రావాలి అని ప్రతిపక్ష పార్టీలందర్నీ కూడా పిలిచి చర్చించే ప్రభుత్వం మరి దీన్ని మట్టుకు చర్చించాలనే ఉద్దేశం లేనే లేకుండా పోయింది అధ్యక్ష. మా వాణిని ప్రజల వాణిని వినిపించుకోదలుచుకోలేదు మీ ప్రభుత్వం. అందుకే అధ్యక్ష అందుకే మేము ప్రత్యేకంగా ఎన్ని రకాల శారీరక ఇబ్బందులు మాకు వచ్చినా మా శాసనసభ్యుల్లో కనీసం 3వ భాగం మధుమేహ వ్యాధికో లేకపోతే హైపర్ టెన్షన్ లాంటి వ్యాధులు ఉన్నా కొంతమంది ఈ మధ్య కాలంలోనే గుండె ఆపరేషన్లు చేయించుకొని ఆరోగ్య పరిస్థితులు బాగా ఇబ్బందికరమైనవిగా ఉన్నా వీలున్నంత వరకు ఆరోగ్య పరిస్థితులు పర్మిట్ చేసినంత వరకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరం గాంధేయవాదంలో నిరసన తెలియజేసైనా ఈ ప్రభుత్వానికి కళ్ళు చెప్పించే ప్రయత్నం చేద్దామనే ప్రయత్నం చేశాం. అధ్యక్ష మమ్మల్ని మేము కష్టపెట్టుకొనో నష్టపెట్టుకొనో మా ఆరోగ్యాలు పాడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల వాణిని వినిపించడానికి ప్రయత్నం చేశాం. మేము గాంధేయవాదంలో ముందుకు పోయే ప్రయత్నం చేశామంటే మేము మహాత్మా గాంధీ గారిని మమ్మల్ని పోల్చుకోవడం కాదు అధ్యక్ష. ఆయన చూపించిన జాతిపిత మహాత్మా గాంధీ గారు చూపించిన మార్గంలో పోవటానికి కొంతైనా ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశంతో అధ్యక్ష మహాత్మా గాంధీ గారు తన రాజకీయ జీవితంలో 20-30 సార్లు ఈ విధమైన నిరాహార దీక్షలు చేశారు. ఆయన చేసిన ఉద్దేశం ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్యను ప్రభుత్వానికి వినిపించాల్సిన అవసరం ఉంటే ప్రభుత్వంతో మాట్లాడితే
ప్రభుత్వం వినకపోతే వినిపించడానికి పరాయి ప్రభుత్వం అది, బ్రిటిష్ ప్రభుత్వం అది. అటువంటి ప్రభుత్వానికి వినడానికి ఆయన చేసిన ప్రయత్నాలు చాలాసార్లు ఆయన సఫలీకృతమయ్యారు. కానీ అధ్యక్ష, ఆ విధమైన ఆలోచనతో మేము ముందుకు పోతే, గాంధేయవాదంలో ముందుకు పోతే, గాంధీ చూపించిన మార్గంలో పోతే, మేము నిరసన దీక్ష సాగిస్తుంటే, ఆలోచించండి అధ్యక్ష, 90 మంది శాసనసభ్యులు, 2 కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు. స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడైనా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మొత్తం శాసనసభ్యులం ఈ విధంగా నిరసన దీక్ష, నిరవధిక నిరసన దీక్ష సాగించిన పరిస్థితి ఏ ఒక్కరోజైనా ఉందా అని అడుగుతున్నాను. లేదధ్యక్ష, మేము అసెంబ్లీలోనే నిరసన దీక్ష సాగించాలనుకున్నాం. లేదు, అసెంబ్లీలో సాగించడానికి వీల్లేదు, మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళైతే ప్రజల వద్ద ఎన్నికలు కాబడ్డారనుకున్నారో, కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు ప్రజల వద్ద ఎన్నిక కాబడలేదనుకున్నారో నాకు తెలియదు. కానీ అధ్యక్ష, మమ్మల్ని అసెంబ్లీ కారిడార్స్ నుంచి బలవంతంగా రాత్రిపూట న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు ఈడ్చి పారవేయటం జరిగింది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో సరిగ్గా కరెంటు లేదు, వర్షం పక్కొస్తోంది. మేమప్పుడు మా ఇంతకు మేముగా మాకు పోనీ సరైన ట్రాన్స్పోర్ట్ ఉన్నా లేకపోయినా మేము మా అగచాట్లు పడి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ గౌరవ శాసనసభ్యులు ఎవరిని కూడా ఇక్కడి నుంచి ఏడ్చలేదు అధ్యక్ష. వారిని రిక్వెస్ట్ చేశారు స్పీకర్ గారు ఆర్డర్స్ రిక్వెస్ట్ చేసి ఇక్కడి నుంచి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్కి తీసుకెళ్ళడమే సాంప్రదాయం. ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తీసుకెళ్ళి వారు నివసించేటువంటి ప్రదేశాలు కాబట్టి అక్కడ వదిలేటువంటి సాంప్రదాయం తప్ప ఎవరిని కూడా ఈడ్చుకుని వెళ్ళలేదు, ఎవరిని కూడా లాక్కుని తీసుకెళ్ళలేదు. అందరినీ గౌరవప్రదంగానే అక్కడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష మమ్మల్ని ఈడ్చుకెళ్ళారు, రామకృష్ణుడి గారు మోసుకెళ్ళారు, క్యాసెట్లు చూడండి తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి గారు బహుశా నిరసన ముందైతే నేను మోసుకెళ్ళలేకపోయాను, కానీ ఇప్పుడైతే మోసుకెళ్ళగలను. థ్యాంక్స్ ఏ లాట్ మంత్రి గారు. నిన్నేమో మేము చాలా బ్రైట్గా ఉన్నాం, మా బరువులేని తగ్గినట్టు లేవన్నారు నిన్న. ఇవాళేమో మా బరువులు తగ్గాయని సభ మూలకంగా ఒప్పుకున్నారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను చెప్పింది వక్రీకరించి చెప్పడం మంచిదిగా పద్ధతి కాదు అధ్యక్ష. నిన్న రాజశేఖర రెడ్డి గారు హౌస్లో లేరు. రాజశేఖర రెడ్డి గారిని సంబోధించి నేను ఏం కూడా మాట్లాడలేను. నిన్న ఎవరైతే సభ్యులు ఇక్కడికి వచ్చారో వాళ్ళ యొక్క పర్సనాలిటీస్, వాళ్ళ యొక్క ముఖాలు చూసిన తర్వాత మాకు అనుమానం వచ్చి చెప్పాను తప్ప నిజమని చెప్పలేదు అధ్యక్ష.